అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. చిన్నమండలంలో జరిగే ఎంతో ప్రసిద్ధిగాంచిన మొహరం వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ జరిగే మొహరంని ఎంతోమంది ప్రముఖులు, సీనియర్ యాక్టర్సు, ఆలీ మొదలైన వాళ్ళు సందర్శించారు ఫ్రెండ్స్. సో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మొహరము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొహరం వేడుక కాదు, త్యాగానికి ప్రతీక. ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మీరు గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు వస్తాయి ఫ్రెండ్స్. కడప జిల్లాలోని రాయచోటికి అత్యంత దగ్గరలో కొండలు కలిగిన ప్రదేశం కేవలం చిన్నమండం మాత్రమే. ఇక్కడికి మనం చేరుకోవాలంటే రాయచోటి నుంచి బెంగళూరు బస్సులు కానీ, రాయచూరు నుంచి మదనపల్లి బస్సులు కానీ ఎక్కినామంటే మధ్యలో మనకు చిన్నమండం కనిపిస్తుంది. చూడండి, రోడ్డు మొత్తము కన్స్ట్రక్షన్లో ఉంది. కొత్త రోడ్డు వేస్తున్నారు రాయచూరు మదనపల్లి నేషనల్ హైవే. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్నమండం బస్టాండు. బస్టాండ్ నుంచి మనము పెద్దమండం రూట్ వెళ్ళినారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మొహరంని మనము చేరుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది పెద్దమండం రూటు. మొత్తం లైటింగ్ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. మొత్తం ఇక్కడ నుంచి రోడ్డు మొత్తము ఇరువైపులా లైట్లు వేయడం జరిగింది. చూడండి డెకరేషన్ లైట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి నైట్ టైమ్స్. ఈ లైటింగ్ డెకరేషన్ అనేది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ సుమారుగా కూరగాయల సంత జరుగుతుంది ఇక్కడ చిన్నమండలంలో ప్రతి శుక్రవారము, అక్కడి వరకు వేయడం జరిగింది. ఆ ప్రదేశంను కూడా చూపిస్తాను. మొహరం అంటే ఏమిటో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చరిత్ర తెలుసుకుందాం. పీర్ల పండగ. మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండగ అంటారు. సియో తెగకు వాళ్ళు ఈ పండుగను పాటిస్తారు. దైవ ప్రవక్త మహమ్మదు గారు మనవల్లు హసన్ హుసేన్ల వీరోచిత ప్రాణ త్యాగానికి జ్ఞాపకం చేసుకుంటూ పీరులను ఊరేగిస్తారు. రక్తం కారేలా ఒళ్ళు కోసుకుంటారు, కొరడాలతో కొట్టుకుంటారు, నిప్పుల గుండం తొక్కుతారు, పీరుల్ని పీర్ల చావడిలో ఉంచుతారు. ఇందులో హిందువులు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఇస్లాంలో ఇలాంటి హేతువు లేని విషయాలను మూలం చేసుకొని పండుగలకు స్థానం ఇవ్వరు కాబట్టి ఈ పీర్ల పండుగకు ప్రత్యేకంగా తత్వాలు ఉన్నాయి. అందుకే ఈ విషయంలో నిషిద్ధం అని తెలిసి ఈ పండుగను ఆచరించే ముస్లింల సంఖ్య తగ్గుతుంది. ఊదు వేయందే పీరు లేవదు. ఊదు అంటే సాంబ్రాణి పొగ. పీరమ్మ, పీరు సాహేబ్ అనే పేర్లు తెలుగునాట ప్రసిద్ధి. పీరు అనే పదం సూఫీ తత్వానికి సంబంధించింది. పీరు అనగా గురువు, ఆధ్యాత్మిక గురువు. కానీ కొద్దిమంది ఈ పంజా లేదా నిషాన్ లేదా అలం జెండాను పీరు అనే పేరు పెట్టేశారు. అది అదే పేరుతో చాలా కాలం కొనసాగింది. ఈ పంజా మొహరం నెలలోని మొదటి అస్రా 10 రోజులు జరుపుకునే ఉత్సవాల్లో ఉపయోగించే పంజా లేదా అలం జెండా. ఇత్తడి పల్లా లాంటి కర్రలతో తొడిగి పీర్ల పండుగలో ఊరేగిస్తారు. కర్బలా యుద్ధంలో ఇమామ్ హుసేన్ వారి కుటుంబీకులు ఉపయోగించిన కరవాలాలు, డాలులు, జెండాలకు చెందిన నమూనాలు ఈ రోజుల్లో వారి అమరత్వాన్ని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ ఊరేగిస్తారు. మొహరం ఉల్ హరాం అని పిలువబడే ఈ మొహరం ఇస్లామీయ క్యాలెండర్లోని మొదటి నెల, ఇస్లామీయ సంవత్సరాది తెలుగు నెలలో చిత్రమాసం లాగా. మొహరం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ను వాడేవారు. ప్రాచీన కాలంలో అసురా దినం అనగా మొహరం యొక్క 10వ తేదీని అనేక సాంప్రదాయాల గుర్తులకు అనుగుణంగా పర్వముగాను పండగగాను జరుపుకునేవారు. 14 శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటం మొహరం. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ మాతం చదవడం గుర్తుకొస్తాయి. మొహరం జరిగే 10 రోజులు విషాద దినాలే కానీ ఎంత మాత్రం పర్వదినాలు కాదు. క్రీస్తు శకం 632లో ప్రజలు ప్రజాస్వామ్య రీతిలో తమ ప్రతినిధుల్ని, ఖలీఫాలను ఎన్నుకోవాలి. హజ్రత్ అబూ బక్రీ సిద్దిక్, హజ్రత్
ఉమర్, హజ్రత్ ఉస్మాన్, హజ్రత్ అలీ ఈ విధంగా ఎన్నికైన ఖలీఫాలే. ఇమామ్ హసన్, ఇమామ్ హుసేన్ ఇరువురు దైవ ప్రవక్త మహమ్మద్ మనవలు, హజ్రత్ అలీ తనయులు. హజ్రత్ అలీ తరువాత ప్రజలు ఇమామ్ హసన్ను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. అప్పుడు సిరియా ప్రాంతం గవర్నర్ మావియా అతనిలో అధికార దాహం పెరిగింది. కత్తితో రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. యుద్ధం ప్రకటించిన ఇమామ్ హసన్ను గద్దె దించాలనుకున్నాడు. యుద్ధంలో పాల్గొంటే అమాయక సోదర ప్రజల ప్రాణాలు కోల్పోతారని బాధ తప్త హృదయంతో రణ నివారణ కోసం ఇమామ్ హసన్ ప్రజలు తను కట్టబెట్టిన పదవిని త్యజించారు. మావియా కుట్ర ఫలించింది. అయితే కొద్ది వ్యవధిలోనే హసన్ విషప్రయోగానికి గురై హతులవుతారు. నిరంకుశంగా మావియా తన కుమారుడు రాజ్యాధికారిగా అనంతరం నియమించారు. ఇస్లామియా ధర్మశాస్త్రాన్ని అనుసరించి సంప్రదింపులు, సమస్యల విమోచనాలకు మార్గాలు, చర్చల కోసం ఇమామ్ హుసేన్ రాజధానికి బయలుదేరారు. అజీద్కు విషయం తెలిసింది. పషానా హృదయుడైన అతడు ఇమామ్ హుసేన్ మార్గం మధ్యలో అడ్డుకొని లొంగదీసుకోవడానికి సైన్యాన్ని పంపాడు. ఇమామ్ పరివారాన్ని కర్బలా అనే చోట అడ్డగించి యజీద్ను రాజుగా అంగీకరించమని సైన్యాధిపతి హెచ్చరించాడు, లేదా యుద్ధానికి సిద్ధం పడమన్నారు. మిత్రులు, కుటుంబ సభ్యులు, స్త్రీలు, పిల్లలు కలిసి మొత్తం 72 మంది ఇమామ్ హుసేన్ వెంట ఉన్నారు. 10 రోజులు యుద్ధం జరిగింది. ఇమామ్ హుసేన్ పరివారం స్వల్పమైన విరోచిత పోరాశువులు బాసింది. 10 రోజులు హుస్సేన్ ఒక్కరే మిగిలారు. శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ కోసం శత్రువును అడిగి కొన్ని నిమిషాలు అనుమతి పొందారు. ప్రార్థనలో నిమగ్నమై ఉండగా శత్రువులు బీరువులై ఇమామ్ హుసేన్ను వెన్నుపోటు పొడిచి సంహరించారు. మొహరం 10 రోజులు విషాద దినాలే. తెలుగు ప్రాంతాల్లో, మరి ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహరం పండుగను ముస్లింలే కాక అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవడం వందలాది ఏళ్లుగా సాగుతుంది. యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య జూన్ 29, 1830 నిజాం పాలిత ప్రాంతాల్లో ప్రారంభమైన మొహరం పండుగను తాను రచించిన కాశీ యాత్ర చరిత్రలో అభివర్ణించాడు. ఆయన హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన మొహరం పండుగ వైభవాన్ని ఇలా వర్ణించాడు. షహరు హైదరాబాద్కు కంచికి గరుడ సేవ ముఖ్యమైనట్టు ఆ మొహరం పండుగ ప్రబలమైన ఉత్సవం. ఆ ఉత్సవ కాలంలో పరమాత్ముని చైతన్యము ఆ షహరులో ఎక్కువగా ప్రకాశించుట చేత అనేక వేల మంది ఇతర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకు వచ్చి ఆ 9వ దినము మొదలు ఆఖరు వరకు నుంచున్నారు. ఆషూరా అనగా మొహరం నెల 10వ రోజు షౌమి ఆసూరా. మహమ్మద్ ప్రవక్త మనవుడైన హుస్సేన్ ఇబ్న అలీ కర్బల యుద్ధంలో అమరుడైన రోజు. మొహరం నెలను షహీద్ అమరు వీరుల నెలగా వర్ణిస్తూ పండుగలా కాకుండా వర్ధంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ మొహరం నెల అసురా కర్బల యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం. షియాలు మాతం అంటే శోక ప్రకటన జరుపుతారు. తెలంగాణలో పలు చోట్ల ఈ మొహరం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్ పాత బస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. బిబీకా అలావా నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినారు, గుల్జార్ హౌస్, మీరాలం మండి, దారుల్ షిఫాల మీదుగా కొనసాగి చాదర్ఘాట్ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ ఊరేగింపు సాగుతుంది.
Thank you.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో నా ప్రీవియస్ వీడియోస్లో నేను వంగిమలకు సంబంధించిన మొహరం వీడియో పెట్టాను. ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియో చూసి ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.